హాయ్ గాయ్స్, అందరిలా ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజిని టాక్స్. ఈరోజు జింజర్ అండ్ ఎగ్ కాంబినేషన్ ఒక మంచి రెసిపీ, చాలా 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 క్విక్గా చేసుకున్న రెసిపీ మీకు షేర్ చేయబోతున్నానండి. ఇలా కనుక మీరు చేసుకుంటే ఎటువంటి అసలు చికెన్ మటన్ ఇలాంటి ఏమి అవసరం లేదండి. దీంతో కడుపు నిండా మీరు భోజనం చేయగలుగుతారు, పిల్లలు కూడా హ్యాపీగా తింటారండి. మీ టిఫిన్ బాక్స్లో కూడా చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేయొచ్చు. ఓకే అండి, మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ జింజర్ గార్లిక్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఇందులో వేయించుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకున్నాను. దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ల మన జింజర్ గార్లిక్ తీసుకున్నాను. తీసుకొని ఇందులో ఆయిల్లో చక్కగా వేయించుకోవాలండి. ఎలా అంటే అల్లం వెల్లుల్లి ఆ ఒక పేస్ట్ స్మెల్ ఉంటుంది కదా, అది పోయేంత వరకు వేయించుకోవాలండి. అంతేకాదు ఇప్పుడు ఇక్కడ చూస్తే పేస్ట్ పేస్ట్గా ఉంటుంది కదా, పొడి పొడిగా అవ్వాలన్నమాట, అంతవరకు మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూనే మధ్యలో ఏంటంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం నేను ఇందాక చెప్పాను కదా పొడి పొడిగా అయ్యేలాగా దాన్ని నూనెలో వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నమ్ముతారా మీరు, చూడండి ఎంత చక్కగా మంచి కలర్ మాత్రం చేంజ్ అయిపోయింది, చక్కగా అంటే పొడి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. 2 ఎగ్స్ ఇందులో తీసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఎగ్స్ని మొత్తం కంబైన్ చేయండి. ఇలా వేగిన తర్వాత ఇలా మొత్తం కంబైన్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని నేను 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు చిల్లీ పౌడర్. ఇక్కడ మనకు ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది, కాబట్టి మనము స్పైసీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి చిల్లీ పౌడర్, లేదంటే నేను ఇప్పుడు ఇలా చెప్పాను కదా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా చక్కగా ఆయిల్లో మనం చక్కగా రోస్ట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చేసిందో, చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసింది, కారము సాల్ట్ ఇవన్నీ పట్టేసిన తర్వాత మన ఇష్టం అండి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు. నేనైతే ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే మొత్తం వేసేస్తున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్కి చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. సో ఇలా వేసేసి ఒకసారి అలా ఇలా కలిపేస్తే మన రెసిపీ అయితే అయిపోతున్నట్టే అండి. ఇలా 1 స్పూన్తోని మనము ఎగ్ కర్రీ కనుక ఎంత రైస్తోనైనా తినొచ్చండి, అంత బాగుంటుంది. ఇందులో మనం చేసింది 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే, అల్లం వెల్లుల్లి అండ్ ఎగ్. ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా మీరు కనుక ట్రై చేయండి, ఒక మంచి రెసిపీ అండ్ ఒక క్విక్ రెసిపీ అయితే మీకు వచ్చేస్తుంది. సో గాయస్, నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక నా వీడియోస్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.